హలో యోస్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రోజు మనతో పాటు తెలంగాణ మధుశ్రీ ఉంది మాట్లాడదాం హాయ్ మధుశ్రీ హాయ్ అండి సో మీరు దుబాయ్ లో ఫోర్ ఇయర్స్ ఉన్నారు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయినా సిచువేషన్ ఇంట్లో వాళ్ళు కుర్తు రావడం చాలా సార్లు నాకని కాదు ప్రతి ఒక్కరికి వస్తాను లోనెస్ అనేది అంటే ఎవరు ఎంత యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉన్నా లేదంటే ఇంకా వేరే పనుల్లో బిజీగా ఉన్నా కానీ ఒక టైం వచ్చేసరికి సో లోన్లీనెస్ ఫీల్ అవుతారు కదా ఫ్యామిలీ ఫ్యామిలీ ఏ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ అన్నింటికి డిఫరెన్స్ ఉంటది కదా సో గుర్తు అవునా అలా అంటే ఉంటది కదా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేదంటే మాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఏంటిది అని లైక్ అంటే ఏమైంది అనే వాళ్ళు కూడా లేరు జస్ట్ ఓన్లీ ఫోన్ లో పది నిమిషాలు మాట్లాడితే అది ఇది కాదు కదా అప్పుడు అనిపిస్తుంది అమ్మ చేయొద్దు పని ఇంకా వెళ్దాం చాలు అని ఫస్ట్ టూ ఇయర్స్ కన్నా అనుకుంటా మీరు యా టూ ఇయర్స్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ టూ ఇయర్స్ మళ్ళీ ఎందుకు ఎక్స్టెండ్ అయినా చాలా మంది ఎక్స్టెండ్ గారు కదా టూ ఇయర్స్ అయినాక దొరికింది సంపాదించుకొని వచ్చేస్తా కానీ ఇంకా అంటే మన పరిస్థితి ఎట్లా ఉందో మనం ఆలోచించుకున్నప్పుడు సో ఉండాలా వద్దా అని డిసైడ్ అవుతాము సో అలా నేను ఉన్నారు ఎక్స్టెండ్ అయ్యా ఓకే మళ్ళీ ఏమైనా పోయే ఉద్దేశం ఉందా దుబాయ్ కి ఇప్పుడైతే ప్రిపేర్ కాలేదు ఇంకా చూద్దాం

లైఫ్ దుబాయ్ వల్ల మా ఫ్యామిలీ బాగుంది అని చెప్తా అది మాత్రం చెప్తా కొన్ని తీరిపోయినాయి కష్ట అంటే కష్టాలు కూడా తీర్చుకోవాలి అంటే ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ నేను చేయలేదు నార్మల్ గానే చేసిన వీడియోస్ సో ఎవరు చూడలే చూసిళ్ళు అట్లా ఏం లేదు చూసిళ్ళు అన్ని అంటే ఇన్స్టాగ్రామ్ కోసం ఇన్స్టా నేను టిక్ టాక్ కోసం టిక్ టాక్ టాక్ నడుస్తాయి కదా ఫస్ట్ యూట్యూబ్ లో అంటే అది అనుకున్నది కాదు గాని గెటప్ వేయాల్సి వచ్చింది దాని తర్వాత షార్ట్ ఫిలిం లో దాని తర్వాత ఇంకా ఆ ఒక్క వీడియో వైరల్ అయిపోయింది అన్నమాట ఆ దాని తర్వాత అందరూ పర్లేదు సారి సో దాని తర్వాత టిక్ టాక్ స్టార్ట్ చేసిన అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా చేస్తుంటే వ్యూస్ వస్తుంటే చేయాలనిపించింది దాని తర్వాత మళ్ళీ మానేసిన ఇంకా ఇంటికి వస్తున్నా కదా ఇంటికి వస్తా అని ఫిక్స్ అయినా నేను నా విజా కూడా అయిపోయింది త్రీ మంత్స్ ఉండే అప్పుడు ఇన్స్టా అంటే ఆ టిక్ టాక్ లో వీడియోస్ ఇందులో పోస్ట్ చేసిన వైరల్ అయినాయి సో ఇంకా ఈ త్రీ మంత్స్ మాత్రం కంటిన్యూస్ గా చేసిన డైలీ డైలీ కంటిన్యూస్ గా చేసిన ఎందుకంటే మళ్ళీ వ్యూస్ అవుతాయేమో అని ఈ త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ మాత్రం కంటిన్యూస్ గా చేసిన అది లేదంటే అంతకు ముందు చేయకూడదు వీక్లీ వన్స్ అంతే సో ఎన్ని వీడియోలు చేస్తే అంత ఫాలోవర్స్ పెరిగినారా ఇప్పుడు ఎన్ని వీడియోస్ అనుకుంటా నేను ఓకే సో మీకు గెటప్స్ చేసినప్పుడు ప్రపోజ్ చేసినారు కదా బాయ్ ఫ్రెండ్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా బాయ్ ఫ్రెండ్ గా నేను ఎవరు సెలెక్ట్ చేసుకుంటాను ఏం చేసుకుంటాను నేను గెటప్ కోసం అయినా కూడా రీల్స్ కోసం అయినా కూడా లేదు సెలెక్ట్ చేసుకోలేదు అని లేదు తన నా బాయ్ ఫ్రెండ్ మేము చేయలేదు ఏదో ఒకసారి ఏదో ఈవెంట్ లో కలిసినప్పుడు మాత్రం చేసాం కానీ తను వేరే చోట వర్క్ చేసుకుంటాడు నేను వేరే చోట ఎప్పుడు కలవలేదు ఒకసారి కలిసాను అది ఈవెంట్ కోసం సోషల్ మీడియా నా వీడియో ఏదో టోల్ చేసిండు అప్పుడు అప్పుడు పరిచయం అందరూ అనుకున్నారా వీళ్ళిద్దరిది అని ఆ ఇప్పుడు కూడా అంటున్నారు కదా నా వీడియోస్ అందరు మా సీన్ అని వదిలేస్తున్నావా అని అందరు కామెంట్స్ పెడుతూ ఉంటారు చాలా మంది ఫీల్ అవుతున్నట్టు ఎవరిని ఆలోచించురా మరి లే నేనేం ఆలోచిస్తా తన గురించి వాడేదో టోల్ చేసుకుని బతాడంటే నా వీడియోస్ నా వీడియోస్ నేను సక్రమంగానే చేసుకుంటాను నాకు ఎవరినైనా తిట్టాలన్నా కామెంట్ చేయాలన్నా వార్ని ఇంకా కౌంటర్ ఇవ్వాలన్నా కూడా వాయిస్ లాంగ్వేజ్ వేరేది వస్తది నా ద లేదు

ఎవడి ఇష్టం వాళ్ళది నీకు జే బుద్ధి నువ్వు వీడియోలు చేసుకో లేదంటే ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసుకొని సపరేట్గా పని చేసుకొని బతుకు పాడుకోవాలరా వాళ్ళ వీళ్ళ కామెంట్లు అనుకో కోస్ట్ చేతిలో పెడతారు ఏమవుతావరి ఎప్పుడు నా వీడియోలో ఏడు ఒక అర్థం అవుతుందా బావామర్దలని మోడు పిల్లలని అందరు చేస్తున్నారు కథలు పడకు సరేనా ఆ మెడల్ అన్ని ఆయన తంగారీ చేసి ఇడిచి ఇడిచి పెడతారు అందరు కలిసి ఇండియా కస్తి అంటే జాగ్రత్త శ్రీను దుబాయ్ లో ఉన్నా ఇంకా దుబాయ్ లోనే ఉన్నాడు మీ దగ్గర కరీంనగర్ ఆ నిజాంబాద్ అమ్మ జెగితయ్య కరీంనగర్ జగిత్యాలు బాసే యే హాసన్ తక్కడా ఉంది ఎక్కడ ఆ ఐ థింక్ సిసి అనుకుంటా ఐ థింక్ ఓకే నేను అంతలా అడగాలి నేను ఎప్పటికి మాట్లాడుకోలేదు అంతలా ఓన్లీ ట్రోల్ చేసినప్పుడు మాత్రమే నేను రిప్లై ఇస్తాను ఇంకా తర్వాత తన పని పని నా నేను ఎప్పుడు పర్సనల్ గా మాట్లాడుకోముడు గుండెలు చాలా మంది అంటే నేను హాయ్ హలో చేసిన వాళ్ళు వాళ్ళు షాక్ అయ్యారు అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఓహో ఇందుకైనా మాకు రిప్లై ఇవ్వండి నువ్వు మేము హట్ అవుతామని

నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా అన్నారా మళ్ళీ అట్లా ఏమై ఎవరు అందరినీ అన్నీ అడిగేట కొంచెం ఒక నాలుగైదు హాయ్ హై అని ఇచ్చామనుకోండి కాలేజ్ ఒక త్రీ థౌజండ్ ఫోన్ పే ఫైవ్ హండ్రెడ్ ప్లీజ్ నీ కాల్ ముక్త హండ్రెడ్ కూడా అడిగినట్టు హండ్రెడ్ హండ్రెడ్ కూడా మేబీ సిగరెట్ లా అనుకుంటా అది కూడా అడిగినట్టు గుర్తు నాకు పెట్రోల్ అయిపోయింది ఒక ఫిఫ్టీ రూపీస్ పంపించండి అలా కూడా వీళ్ళందరూ కాలిగుండి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అంతే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక పర్సన్ నుంచి హండ్రెడ్ వచ్చిన గానీ రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు అలా ఏమంటారు వీళ్ళ పైన మీ ఉద్దేశం ఏంది స్టోరీ పెట్టినా ఆల్రెడీ వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టిన స్టోరీ మొత్తం తీసిన అయిపోయింది ఆల్రెడీ అంటే వాళ్ళ ప్రొఫైల్ పెట్టలేదు వాళ్ళ మెసేజ్ మాత్రం పెట్టినా అర్థమవుతుంది కదా కావాలని పెట్టినా మరి అలా చాలా మంది అంటే ఇంకా అంటున్నారు మేము ఫాలోవర్స్ కదా ఎందుకు అడగద్దు పైసలు అని అంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో మంచి అవును చాలా మంది అందుకే ఎవరికి రిప్లై ఇవ్వాలంటే కొంచెం ఉంది నాకైతే చాలా మంది ఒక టూ డేస్ త్రీ డేస్ రిప్లై ఇవ్వండి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళది అంతే ఉన్న అమ్మ అన్నాను రిపోర్ట్స్ అన్నాను ఎవరికైనా హెల్పింగ్ అవసరం పడుతుంది సో మీరు వీడియో కాల్ చేయండి చూపించండి అది కాదు బయట ఉన్న బైక్ మీద అట్లా సో నార్మల్ గా ఫ్రెండ్స్ ని లేకపోతే రిలేటివ్స్ ని డబ్బులు ఉంటారు ఎక్కువగా ఫ్రెండ్స్ ని తెలిసిన వాళ్ళు కానీ ఇన్స్టాలో బాగా పాపులర్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫాలోవర్స్ డబ్బులు అడుగుతుంటారు అని ఈ రోజు అర్థమైంది అంతేనా నన్ను చాలా మంది అడిగారు సో ఇలాంటి వాళ్ళని అడుగుండొచ్చు బాబు చాలా లేదు నేను ఫస్ట్ లో అట్లానే చేసిన నిజమే కావచ్చు అని వన్ కే టూ కొట్టించిన తర్వాత తెలిసింది నాకు మూడు నెలలు నుంచి ఐ థింక్ అందులో నిజమై ఉంటుంది నాకు అవసరం లేదు అవసరం ఇప్పుడు మా ఊర్లో నేను ఉంటున్నాను ఇన్ని రోజుల నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు సో నేను వాళ్ళని అడుగుతాను కానీ నిన్న కాక మొన్న పరిచయమైన మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను అడగను కదా అది మీకు ఉండాలి బుద్ధి నేను అదే చెప్తాను అరే ఇన్ని రోజులు పెంచారు తిరిగావు మీ ఊర్లో ఎవరైనా అడుగు వంద రూపాయలు నన్ను ఎంత అడుగుతున్నావు సో అదే చెప్తాను ఇప్పుడు అయిపోయింది రెండు వందలు ఇవ్వకపోతేనేమో నువ్వు ఎలా సార్ నువ్వు ఇట్లా నేను అనుకోలేదు అది కూడా అంతేనా అంతే ఓకే మనకే బొక్క ఇవ్వకపోతే తిట్టు ఆల్మోస్ట్ నేను ఇవ్వను ఎందుకు ఇస్తాను ఏమైనా హెల్ప్ చేశారా చేయలేదు కదా నేను నేను అడిగినా కానీ చేయరు అంటే ఒక హండ్రెడ్ టైమ్స్ కాల్ చేస్తూ చేస్తూ ఉంటారు కదా సో నేను అంటే వాళ్ళు నాకు ఎట్లా స్టాప్ చేయాలో నాకు తెలుసు అనమాట ఒక్కటే ఉంటుంది అవకాశం అక్కడ ఒక టూకే అవసరం ఉంది ప్లీజ్ అర్జెంట్ కొట్టరా అని అనుకో సారీ నేను బిజీ తర్వాత చేస్తాను అది స్టాప్ అక్కడికి అమ్మయ్య నేను అప్పుడు అనుకుంటా పీడ వరీంద్ర స్వామి అని సో మీరు మెసేజ్ చేస్తారా లేదంటే వాళ్ళు రిప్లై మీ రిప్లై మీ రిప్లై మీ కాల్ వీడియో కాల్ చేయండి ఆడియో లిఫ్ట్ చేయండి అట్లా ఉంటారు కదా సో మీరంటే ఇష్టం అది ఇది అని సో వాళ్ళని స్టాప్ చేయడానికి నాకు అదొకటి దారి వన్ కే టూ కే అంటే నాకు కదా నాకు అవుతాయి కదా సో తను జెన్యున్ గా మాట్లాడదాం అనుకుంటున్నాడా లేదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా లైక్ టైం పాస్ చేద్దాం లైక్ నలుగురు ఫ్రెండ్స్ పక్క కట్టుకొని చూడు మధు నాకు కాల్ చేస్తుంది మాట్లాడుతుంది అని అలా కూడా ఉంటారు చాలా మంది నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు మస్తు ఉన్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను కూడా ఫోన్ యూజ్ చేస్తున్నా నాకు కూడా అన్ని ఆప్షన్స్ తెలుసు అని వాళ్ళకి తెలియదు పాపం యా అన్న అంటే వాళ్ళు ఎట్లా షో ఆప్ చేసుకుంటారు నేను కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా రికార్డింగ్ పెట్టాను రియాక్షన్ రియాక్షన్ అంతే కదా కానీ వాళ్ళకి తెలియదు నేను ఎప్పుడు గా ఉండాను నేను నలుగురితోనే ఉంటాను కాబట్టి సో వాళ్ళు మాట్లాడేది నలుగురు ఇంటర్నో మంచిగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ ఇన్స్టాలో ఫేమ్ అయిన వాళ్ళు మెసేజ్ చేసారా మీకు చేశారు చాలా మంది ఎవరు హాయ్ హలో అంతే చేశారు ఫేమ్ ఉన్న వాళ్ళు చేశారు పేరు చెప్పచ్చా అంటే మీకు పర్సనల్ గా ఫ్రెండ్షిప్ కోసమా లేకపోతే లేదు వీడియోస్ బాగుంటాయి అంతే రీల్స్ చేద్దామన్నా రీల్స్ కూడా కాదు వీడియోస్ బాగున్నాయి మీ కంటిన్యూ అంతే 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 మంచి ఓకే మీకు మంచిగా మీరు కోరుకున్న కెరియర్ లో మంచి రోల్స్ రావాలి ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు రావాలని మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్